సుందరస్వామి తాలూకా మార్చి వేయటం అన్నది మీరు చూశారు. అసలు నిన్నటి వరకు అసలు ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది అన్నది టెన్షన్లో పడ్డాము. అది తిరిగి అన్నది కూడా జరుగుతుంది అన్నది మేము ఆలోచనలో లేకుండా పోయింది. బట్ అన్నీ ఏ విధంగా అయితే ఏర్పాట్లు జరగాలో అన్నీ ఆ విధంగా ఏర్పాట్లు జరిగిపోయి భక్తులు అన్నది ఎప్పుడు తగ్గరు, ఎప్పుడు పెరగడం అనేది ఉంటుంది. ఆ వైభవం అన్నది ఆ వైకుంఠ నారాయణుడు అన్నది మీరు ఈరోజు ఆ ప్రత్యేకత చూడొచ్చు. అలాగే దానికి తగ్గ ఏర్పాట్లు అనేది మా కమిటీ అందరూ ఒక కృషితో జరగడం జరిగింది. జయ శ్రీమన్నారాయణ. వైభవించిన దివ్యక్షేత్రం అంటేనే విశాఖపట్నంకి ప్రసిద్ధి చెందిన క్షేత్రము. దానివల్ల ఏంటంటే ఈరోజు కొద్ది క్లైమేట్ అనుకూలించకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడుతున్నాం. కానీ తెల్లవారుజాము 2 గంటల నుంచి అన్ని దర్శనాలు ఏర్పాట్లు కమిటీ వాళ్ళందరం చేశాము. సుమారుగా 25,000 మంది పైన దర్శనాలు ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఇంకో 25,000 మంది దర్శనాలకి లైన్లో ఉన్నారు. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేసాం, అన్ని బాగానే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు అన్నదానానికి ఆశ్రమాన్ని కడుతున్నారు, అన్నదానానికి మరి అది ఎప్పుడు ఓపెన్ చేస్తున్నారు, ఎటువంటి ప్రణాళిక దీన్ని సిద్ధం చేశారు? అన్నదాన సత్రం ఆల్రెడీ 4 అంతస్తుల బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, బ్రిక్ వర్క్ అవుతుందండి. ఫిబ్రవరిలో సుమారుగా కంప్లీట్ అవుతున్నాం. ఆల్రెడీ 1 ఇయర్ నుంచి మాత్రం అన్నదానం ప్రతి శనివారం నాడు 300 భక్తులకి దేవాలయంలో జరుగుతుంది. బిల్డింగ్ నిర్మాణం మాత్రం రేపు ఫిబ్రవరిలో కంప్లీట్ అయ్యి ప్రతిష్ట జరిగిన తర్వాత కంప్లీట్గా అక్కడికి అన్నదానం షిఫ్ట్ చేసి దఫదఫాలుగా ఇంకా ముందుగా అన్నదాన కార్యక్రమాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కమిటీ అందరూ కృషి చేస్తున్నాం సార్. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా నా యొక్క వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈ వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా విశాఖపట్నంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఆ శ్రీమన్నారాయణి కరుణా కటాక్షాలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో 38వ వార్డులో గల వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద పొద్దుటి నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి తరలివచ్చి స్వామివారిని ఈరోజు చాలా విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది ఉత్తరద్వార దర్శనం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఉత్తరద్వార దర్శనం కలగ చేస్తారు. ఆ ఉత్తరద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుని అందరూ కూడా తరించి స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా భక్తులందరూ కూడా స్వామి కరుణా కటాక్షాలను ఎలా అయితే కోరుకుంటారో మా ప్రసాదాలను కూడా స్వీకరించాలని ఆ స్వామి శ్రీమన్నారాయణ దయతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో ఉండాలని మరొకసారి కోరుకుంటూ స్వామి కరుణా కటాక్షాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఉండి రాబో ఎన్నికల్లో మా ప్రీతిమ నేత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భగవంతుని దయతో ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఆయన పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు అఖండ మెజార్టీతో గెలుపొంది వచ్చే వైకుంఠ ఏకాదశికి నాటికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని నా యొక్క కోరిక. ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం తప్పకుండా సంక్షేమ ఫలాలు పొంది సుభిక్షంగా రాష్ట్రం పురోగమిస్తుందండి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు తెలపాలని నేను అభ్యర్థిస్తున్నాను.